ఈ సమయంలో మూడవ మాటను ప్రసంగించడానికి గడ్డని జ్యోతి గారు మన ఉన్నారు వారికి అవకాశాన్ని మనం ఇద్దాం ఈ మూడవ మాట ఏంటి ఒకసారి చెప్పండి అందరూ మూడవ మాట చెప్పండి అమ్మా ఇదిగో నీ కుమారుడు దేవుని పురుషుద్ధన మనకి మహిమ గలుగును గాక ఈ చక్కటి అవకాశాన్ని నాకు దయచేసినటువంటి నా నాకు ప్రత్యేకమైన వాదనలు తెలియజేస్తా ఉన్నాను కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అదే రీతిగా మొదట చదివినటువంటి రెండు మాటలు వివరించినటువంటి మరి సరోజిని గారికి జ్యోతి ప్రకాష్ గారికి ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ మూడవ మాట వివరించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మూడవ మాటలకు వెళుతూ ఉన్నాను మేబీ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట నేను వివరించడం జరిగిందని నాకు జ్ఞాపకం ఎందుకంటే ఈ యొక్క మాట నాకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక మాటలో ఉన్నటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ మీకు వివరించడానికి దేవత దేవుడు మరి యొక్క అవకాశాన్ని నాకు దయచేశాడని నేను నమ్ముతూ ఉన్నాను యొక్క మూడవ మాట మనం గమనించినట్లయితే యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని యేసు శిలువనద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచు నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అటు తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంటా చేర్చుకున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయా రెండు చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందమ్మా హలలుయా హలలుయా ఈ యొక్క మాటలు మనం గమనించినప్పుడు ఒక రెండు ప్రత్యేకమైనటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లి ఎడలు చూపిస్తున్నటువంటి ప్రేమ కనబడతా ఉంది అలాగే తన తల్లి యొద్ద ఉన్నటువంటి తన తల్లి ఆయనకు ఉన్నటువంటి బాధ్యత కూడా కనిపిస్తూ ఉంది హలలుయా అంతేనండి యేసుక్రీస్తు వారికి తన తల్లి ఎందు ఉన్నటువంటి ఏం కనబడుతుంది ప్రేమ కనబడతా ఉంది అంతేకాదు బాధ్యత కూడా ఈ యొక్క మాటలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ యొక్క లోకానికి రావడానికి మరి యొక్క మరియా కారణంగా కనిపిస్తూ ఉంది ఆ యొక్క గర్భము ధరించిన తరువాత మరియ మరి అయ్యంత యేసు ప్రభు వారు అంత ప్రేమ కనపరచడానికి కారణం ఏంటో తెలుసండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి రావడానికి ఆ యొక్క తల్లి గర్భము ధరించినప్పుడు అనేక నిందలు అనుభవించింది అంతే కదండి ఒక పెళ్ళి కానటువంటి స్త్రీ ఒక కన్య గర్భము ధరించిందంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం కావచ్చు ఇదొక లోకంలో కావచ్చు చాలామంది చాలా రకాలుగా అవమానిస్తూ ఉంటారు అంతే కదండి చాలా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు నిందలు వేస్తూ ఉంటారు కనీసం వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి యొక్క లోకంలో ఉంది హాలూయా అటువంటి పరిస్థితిలో ఆ యొక్క మరియ ఎంత మాత్రము దిగులు చెందలేదు భయపడలేదు కానీ ఆ యొక్క లోక రక్షకుడిని తన గర్భమును ధరించినందుకు ఆ యొక్క రక్షకుడు తన గర్భము ధరించి ఒక భూలోకానికి రావడానికి తన ఒక సాధనంగా ఉన్నందుకు ఆమె ఎంతో సంతోషించింది హాలో కాబట్టి ఆ యొక్క దుఃఖము ఆ యొక్క నిందలు ఆ యొక్క బాధలు భరించింది మరి చూసుకున్నట్లయితే ఆ యొక్క నిందల నుంచి తను ఎంత మాత్రమో లోక లోకరక్షకుడిని యొక్క భూలోకానికి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం తను చేసింది హలోయ ఆ యొక్క ప్రేమ అంతగా చూపించడానికి అదొక కారణంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క లోకంలో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నారు వారి యొక్క బాధ్యతను ఎంతమంది తీసుకుంటా ఉన్నారు వారి అందు ఎంతమంది ప్రేమను కనిపరుస్తూ ఉన్నారని మనం గమనించినట్లయితే హండ్రెడ్కి అంటే వంద శాతానికి కేవలం తొంభై శాతం మంది ఏ మాత్రం కూడా ప్రేమ చూపించలేకపోతున్నారు ఆనాడు సిలువలో యేసుక్రీస్తు వారు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు మరణానికి చాలా దగ్గరగా ఉన్నారు ఇప్పుడు నా ప్రాణం పోతుంది ఒక లోకం నుంచి అనేటువంటి స్థితిలో ఆ యొక్క సిలువ బాధ భరిస్తూ ఆ ముళ్ళ కిరటము ధరించి ఆ యొక్క కొరడా దెబ్బలు కూడా భరిస్తూ ఆ సమయంలో ఆ యొక్క మండు టెండలో ఆ యొక్క సిలువలో వెరలాడుతూ కూడా ఏంటండి ఆ సిలువలో వేలాడుతూ కూడా ఆయన తన తల్లి కొరకు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు తన బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు హలేలుయ ఆనాడు తన యొక్క తల్లి అందు తన బాధ్యత నెరవేర్చడమే కాదు కానీ ఈ రోజు కూర్చుని మనం వింటున్నటువంటి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాతో కూడా దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట నీ బాధ్యతను నీవు విడిచిపెట్టవద్దు నీవు చూపిస్తున్నటువంటి ప్రేమను విడిచిపెట్టవద్దు నువ్వు ఈ యొక్క లోకానికి రావడానికి గల కారణమైనటువంటి వారిని నీవు మరిచిపోవద్దు వారి అందు నువ్వు ప్రేమను కలిగి ఉండని ఈరోజు దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు మనకేదైనా చిన్న రోగం వస్తే ఏమంటా ఉన్నాము నా రోగాలతోనే నాకు సరిపోవట్లేదు నీకు మందులు తీసుకురావాలా నీ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అంటే అనేటువంటి బిడ్డ లేకపోలేదండి అందరు కూడా ఉన్నారు ఒకటో తారీఖు ప్రేమ చూపించేవారు కూడా ఉన్నారు హలో ఏం ప్రేమ అండి ఒకటో తారీఖు ప్రేమ అండి అది లాస్ట్ నెలలో లాస్ట్ రోజును నెలలో మొదటి రోజు ఉండేటువంటి ప్రేమ ఏం ప్రేమ ప్రేమ తారీఖుని చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు చికెన్ పట్టుకొచ్చేస్తా ఉంటారు మటన్ పట్టుకొచ్చేస్తూ ఉంటారు బిర్యానీ వేసేమంటారు ఆ యొక్క సాయంత్రం చాలా రోజు ఒక్కరోజు చాలా బాగా చూసుకుంటా ఉంటారు నేనేది ఊహించు కాదండి నేను స్వయంగా చూసినటువంటి మాటలే నేను వివరిస్తా ఉన్నాను ఆ రోజు సాయంత్రము అయ్యే వరకు కూడా చాలా బాగా చూసుకుంటారు ఆ రోజు వాలంటీర్ వచ్చి ఫంక్షన్ ఇవ్వగానే వారు చూపించినటువంటి నెలలో ఆఖరి రోజు ప్రేమ నెలలో మొదటి రోజు మహా అయితే తొమ్మిది పది గంటల వరకే ఉంటుంది హాలె ఏం ప్రేమ అండదు ఫెంక్షన్ల ప్రేమ ఫంక్షన్లు తీసుకొని ఆ ఫెంక్షన్లు తీసుకున్న వెంటనే కూడా ఆ డబ్బులు తీసుకొని ఆ యొక్క తల్లిదండ్రులను అవమానించేటువంటి బిడ్డలు లేరంటారా ఉన్నారండి ఆ డబ్బు డబ్బుకు సంబంధించినటువంటి ప్రేమ అనేక మంది చూపిస్తూ ఉన్నారు అటువంటి ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉంటాయనే దేవాది దేవుడు ఆనాడే ఆనాడే తన యొక్క తల్లి అందు ఒక మంచి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు తాను తను గర్ తన ఏ గర్భం నుంచి అయితే వచ్చి ఉన్నారో ఆ యొక్క గర్భం ఎవరిదైతే అయ్యుందో ఆ తల్లికి ఒక ప్రేమను చూపిస్తూ ఉన్నారు ఆ యొక్క బాధ్యతను నేను చనిపోతే నా తల్లి ఏమైపోతుంది అనే ఒక బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు ప్రభుయేసుక్రీస్తు వారి తర్వాత నలుగురు కుమారులు మరియగారు మరియగారు కనడం జరిగింది వారు చూసుకుంటారులే అని అనుకున్నారా అనుకోలేదు కానీ తన యొక్క ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారికి తన తల్లి బాధ్యత అంపకేస్తూ ఉన్నాడు హలే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనము కూడా మన తల్లిదండ్రులు ఎంతో ప్రేమను కలిగి మనం ఉండాలి వారికి గౌరవాన్ని ఇవ్వాలి ప్రేమ కలిగి ఉండాలి వారి మాటకి మనం ఎదిరించకుండా మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే వారి దగ్గర వచ్చిన వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు వినే అవకాశం ఉంటుంది హాలెలియా కేవలము పది శాతం మంది మాత్రమే తల్లిదండ్రులని యొక్క మాట వింటూ ఉన్నారు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఆనాడు దేవాది దేవుడు మరణించేటువంటి సమయంలో ఒక బాధ్యతను ప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు వింటున్నటువంటి మన అందరికీ కూడా చెప్తా ఉన్నాడు ఆయన నీ తల్లిదండ్రులు అందు నీవు బాధ్యత కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండు ప్రేమ అనేది ఉంటే బాధ్యత ఆటోమేటిక్గా వస్తుందండి ఏంటండి ప్రేమ అనేది నీలో ఉంటే బాధ్యత అనేది మరి మంచి మాట ఉంది కదండి ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ తాలుగుంటుంది ప్రేమ నీలో ఉంటే ప్రతీదీ కూడా నీకు మంచిగానే కనిపిస్తుంది మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులు నీవు ప్రేమించే వారిగా నీవు ఉండాలని దేవాది దేవుడు ఈరోజు వివరిస్తూ ఉన్నాడు డబ్బుతో వచ్చేటువంటి ప్రేమ శాశ్వతము కాదు నీ కొరకు అనేక పాటలు పడి నవమాసాలు మోసి నేను కని అనేక రకాల మందులు మింగి అనేక ఇంజక్షన్లు చేయించుకుంటూ అనేక విధములైనటువంటి ఆ యొక్క సూదులతో ఆ యొక్క కత్తులతో తన పొట్ట సైతం కొయ్యించుకుని ఆ రీతిగా నిన్ను ఈ యొక్క భూలోకానికి తీసుకురావడానికి నీ తల్లిదండ్రులు ఎంత శ్రమ పడ్డారో మనం ఒకసారి ఆలోచన చేయగలిగిన వారిగా మనం ఉండాలని దేవాది దేవుడు ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాడు హలే ఆ ప్రేమనంతా కూడా నీవు మర్చిపోయి లోకంలో నీవు జీవిస్తా ఉన్నావేమో ఆ రోజు దేవాది దేవుడు మరియ తల్లి తల్లియందు చూపించినటువంటి ప్రేమ ఈ రోజు నీ యొక్క తల్లిదండ్రులందు నీవు చూపించేవారిగా ఉండాలి హలే యుయా అంతేకాదు కానీ యొక్క లోకంలో ఉన్నటువంటి మనందరము కూడా దేవునికి మాదిరిగా ఆయన యొక్క ప్రేమకు మాదిరిగా ఆయన్ను పోలి నడుచుకోమని అంటూ ఉన్నాం కదా కేవలము చదవడానికి మాత్రమే కాదు కానీ మన అందరము కూడా వాటిని పాటించేవారిగా ఉండాలి హలో అయిక పాటించినప్పుడు దేవాదేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క లోకంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే అనేక విధాలైనటువంటి అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా ఎందుకు పెరిగిపోతున్నాయండి తన యొక్క తల్లిదండ్రులను కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏం చేయలేకపోతున్నారు చూడలేకపోతున్నారు రేపొద్దున్న వారి పరిస్థితి కూడా అదే అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం వారికి వచ్చినటువంటి పరిస్థితి రేపైనా ఎల్లుండి అయినా ఎప్పటికైనా అదే పరిస్థితిలో మనం కూడా నిలవబడాలి అలెల్ కాబట్టి ఈరోజు వింటే ఈ యొక్క మాటలు వింటున్నట్టు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం నా తల్లిదండ్రులు నేను ఎంత బాగా చూసుకుంటా ఉన్నాను వారికి డబ్బు ఇస్తే సరిపోదండి చాలామంది అంటూ ఉన్నారు నేను ప్రతి నెల కూడా ఐదు వేలు పంపిస్తున్నానండి నా తల్లి నానా వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమంలో పెట్టేశానండి నేను నెల నెల ఐదు వేలు పంపిస్తున్నానండి సరిపోదండి ఆమె ఫెంక్షన్తో ఆమె బతుకుతుందండి ఆ ఫంక్షన్తో ఆయన బతుకుతున్నాడండి అండి ఇంకేంటండి ప్రతి నెల మాకు జీతాలు రావడానికి పదో తారీఖు పదిహేనో తారీఖు రావాలేమో కానీ కరెక్ట్గా వాళ్ళకి జీతాలు ఒకటో తారీఖున వచ్చేస్తున్నాయండి అని అనేక మంది మాటలు మనం వింటూ ఉన్నాం అలెలుయ్యాం అది కాదు డబ్బు కాదు నీ తల్లిదండ్రులు నీ నుంచి కోరుకునేది డబ్బు కాదు హలోయ ప్రభుని ఏసుక్రీస్తు వారు అనేక రోగాలు తగ్గించారు వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చారు అనేక రకాలుగా ఆయన చేయలేనటువంటి కార్యక్రమం ఏది కూడా లేదండి ఆయనకి డబ్బే ఉండాలి డబ్బే ఇవ్వాలనుకుంటే ప్రభుని ఏసుక్రీస్తు వారు మరీ తల్లికి డబ్బే ఇవ్వలేరండి ఇస్తారు ఖచ్చితంగా హాలేలోయ అనేక రకాలుగా ఆయన బాధ్యతను ఆ యొక్క మరియ తల్లిని కాలు కింద పెట్టకుండా బ్రతికే స్థితిలో ఆయన పెట్టలేరా అంటే పెడతారు కానీ ఈరోజు మనకు బాధ్యత నేర్పడానికి ఆ సిలువలో వేలాడుతుంటే ప్రభుని ఏసు వారు మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఈ లోకంలో తల్లిదండ్రులు చూడలేనటువంటి ఆ యొక్క పిల్లల కొరకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు తల్లి మాట వినలేని కుమారుల కొరకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు కుమార్తెల కొరకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఏంటి అంటే నీ తల్లిదండ్రులు నీవు బాధ్యతగా చూడు ప్రేమ చూపించు డబ్బు కాదు ఆప్యాయతగా తల్లి దగ్గర కూర్చుని ఆ రెండు ముద్దలు పెడితే ఆ యొక్క తల్లి ఎంత సంతోషిస్తాదండి ఆ యొక్క సంతోషము ఆ యొక్క కళ్ళలో చూసినప్పుడు ఎంత సంతోషం అంటే కోట్లు పెట్టినా సరే ఆ సంతోషాన్ని మనము కొనలేమన్నమాట అన్నమాట కాబట్టి అటువంటి ప్రేమ తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు అటువంటి బాధ్యత ఆ ప్రభని ఏ వారు ఆ యొక్క ప్రేమను యొక్క కల్వరి సులువలు ఆయన వేలాడుతూ కూడా ఒక బాధ్యతను చూపిస్తూ ఉన్నారు యొక్క ప్రేమను కనుపరుస్తూ ఉన్నారు కాబట్టి అంతేకాదండి ప్రభుని యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రేమించినటువంటి శిష్యుడు అని వ్రాయబడి ఉంది ఎందుకంటే యోహాన్ గారు ప్రభుయేసు వారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి హలే హలే కాబట్టి ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు మొట్టమొదటిగా ప్రేమను చూపిస్తా ఉన్నాడు అంతేకాదు ఇంకా చూసినట్లు ఈ యొక్క వాక్య భాగంలో రాయినట్టు ఈ యొక్క రెండు మాటలు కూడా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి మాటలు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అటు తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను హలోయ హలే కాబట్టి ఈ రెండు మాటల్లో మనకు కనబడుతున్నటువంటి మాటలు ఏంటి అని మనం గమనించినట్లయితే ఒకటి ప్రేమ కనిపిస్తూ ఉంది తన తల్లి ఎడల బాధ్యత కూడా కనిపిస్తూ ఉంది ఈ మాటలు వినుంటుంటే మనము కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం మన యొక్క కుటుంబాల్లో ప్రేమ ఎలాగుంది మన యొక్క కుటుంబాల్లో సంతోషం ఎంత మేరకు ఉంది నీవు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఏం నేర్చుకుంటా ఉన్నావు ఏ ప్రేమను చూపిస్తూ ఉన్నావు చర్చి నుంచి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు కొట్టేటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు తల్లిదండ్రులు దూషించేటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు వారిని కొట్టి ఇంటిలోంచి బయటికి గెంటేసేవారు కూడా అనేక మంది ఉన్నారు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం పలునా చోట తల్లిని కొట్టి బయటకు గెంటేసినప్పుడు మనం ఏమంటాం తెలుసా యొక్క వీడియో కానీ న్యూస్ కానీ మనం విన్నప్పుడు ఏమంటాం తెలుసా అయ్యో అలా చేస్తాం తాడా ఏం కుమారుడమ్మ ఏం కూతుళ్ళు ఏం కుమారులు అనే అంటూ ఉంటాము అలా అన్నవారే తన తల్లిదండ్రుల్ని కొడతా ఉన్నారు హలలుయ తన తల్లిదండ్రులను అవమానిస్తూ ఉన్నారు అనాథాశ్రమాలలో వారిని పడేస్తూ ఉన్నారు వృద్ధాశ్రమంలో పడేస్తూ ఉన్నారు అంటే వినుట మట్టుకు వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము బాధపడుతూ ఉన్నాము కానీ వాటిని అనుసరించే స్థితిలో మనము లేము హలలుయ అంటే తన వరకు వస్తే కానీ ఏది కూడా తెలియదు హలలేయ కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట మీరందరూ కూడా ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి మొట్టమొదటిగా నీవు ప్రేమించినట్లయితే ఆటోమేటిక్గా బాధ్యత అనేది నీకు కలుగుతూ ఉంది బాధ్యతల నుంచి విడిపోవడం అంత ఈజీ కాదండి హలలేయ బాధ్యతల నుంచి మనము ఎంత మాత్రము కూడా తొలగిపోకూడదు ఈ యొక్క లోకంలో శాశ్వతము కాని లోకంలో ఉన్నటువంటి మనము శాశ్వతమైనటువంటి యొక్క పరలోకానికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసింది ప్రేమ ఆ ప్రేమనే దేవాది దేవుడు ఆ యొక్క తల్లి అందు చూపించారు మనందరి అందు కూడా ప్రేమను చూపించాడు ఆ యొక్క ప్రేమను మనం నిలవబెట్టుకుని ఆ ప్రేమతో మనం జీవించినప్పుడు మన తల్లిదండ్రులను సన్మానించడం అనేది ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞగా కూడా ఉంది కాబట్టి మన యొక్క తల్లిదండ్రులు మనం ప్రేమించే వారిగా ఉండాలి వారి బాధ్యతను మనం తీసుకునే వారిగా ఉండాలని దేవాది దేవుడి రోజు మనల్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరణకరమైనటువంటి పరిస్థితిలో ఆ యొక్క ఎండలో రక్తము కారుతూ ఉన్నప్పుడు ఆ మేకులు ఆ యొక్క బాధ పెడుతూ ఉన్నప్పుడు రక్తము చెమట నీరుగా కారుతూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క సిలువలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే బాధ్యతను ఇస్తూ ఉన్నాడు ప్రేమను చూపించమని గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు హలోయ ఆ యొక్క ప్రేమను కలిగి మనం అందరము కూడా ఉండాలి ఆయనకి ఎంత ఎంత ప్రేమ ఆ ప్రేమకు మనం ఏమవ్వాలో తెలుసండి Yeah హలోయ ఆయన ప్రేమ ఊహకి అందనిది ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మన మదికి కూడా అందనటువంటి ప్రేమను దేవాది దేవుడు చూపిస్తా ఉన్నాడు ఈరోజు మనం ఎలా ఉంటూ ఉన్నాం మన కుటుంబం ఏడల మన యొక్క స్నేహితులు ఏడల మన బంధువులు ఏడల మనం ఎట్టి రీతిగా ఒకరు ఒకరో ఒకరు మనం పరిశీలనలో చేసుకుని దేవాది దేవుడు తన యొక్క తల్లి ఎడలో చూపించినటువంటి ప్రేమ తన తల్లి ఎడలో చూపించినటువంటి యొక్క బాధ్యతను నేడు మనందరము కూడా చూపించాలి మనందరం కూడా ఒక నేర్చుకుని ఒక మంచి ప్రవర్తన కలిగి మంచి బాధ్యత కలిగి మంచి ప్రేమ కలిగి మనమందరము జీవించాలని దేవాది దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి ఒకసారి దావజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను